తెలంగాణలో రాహుల్ గాంధీ 2 రోజులు పర్యటించనున్నారు. ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తున్న రాహుల్ కి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసుకున్నాయి. రానున్న ఎన్నికలే లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాహుల్ కార్యక్రమాలను రూపొందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర కొనసాగుతుంది. మంగళవారం పర్యటనలో సీనియర్లతో భేటీకి ఆయా పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, వివిధ అంశాల్లో భిన్నాభిప్రాయాలు, సీనియర్లకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే ఆరోపణలు, రాష్ట్రంలోని ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శుల సూచనల నేపథ్యంలోనే సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.